నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతక్కపేటలో పల్లె ప్రకృతి వనం చూపరులను ఆకట్టుకుంటుంది. ఉష్ణాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అంతక్కపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం పూర్తి కావడం విశేషం. పచ్చని చెట్లు ఆకట్టుకునే రంగులు నడకదారులు చూపరులను కనువిందు చేస్తుంది. గ్రామంలో ఉన్న మరియు ఉన్నత పాఠశాలలో ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులతో పాటు రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులు మినీ పార్కుల ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. ఈ ప్రకృతి వనంలో 700 నుంచి 800 మొక్కల్ని మరియు అలాగే 10 రకాల పండ్ల చెట్లు అలాగే పూల చెట్లను పెట్టడం జరిగింది. ఈ చెట్లకు గాను సంరక్షించడానికి కోసం ఈజెస్ వర్కర్ని నియమించడం జరిగింది. పొద్దున పూట మరియు సాయంత్రం పూట చెట్లకు నీళ్లు పట్టి వాటిని సంరక్షించేందుకు గాను ఈజెస్ వర్కర్ను నియమించడం జరిగింది. దీనికి గాను కృషి చేసిన మన సర్పంచ్ లావణ్య రాజరెడ్డి గారులకు ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఇక్కడ మండల అధికారులు ఎవరు వచ్చినా కానీ ఈ పల్లె ప్రకృతి వనము చాలా బాగుంది అని పలకడం చెప్పడం జరిగింది. అలాగే ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ మంచి ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పల్లె ప్రకృతి వనం అనేది చాలా అందంగా తయారు చేయడానికి ఇంకా మరి మేము కృషి చేస్తాం. మన ప్రభుత్వము సీఎం కేసీఆర్ గారు మన గ్రామాల అభివృద్ధి పరిచే విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా అంతక్పేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం అని పూర్తి చేసుకోవడం జరిగింది. నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా మా గ్రామంలో పూర్తి చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మా పల్లె ప్రకృతి వనం ఈ పల్లె ప్రకృతి వనాన్ని ఊరికి దగ్గరలో స్కూల్ దగ్గర చేసుకోవడం వల్ల మా ఊరి ప్రజలకు స్కూల్ పిల్లలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరంగా ఉండడం జరుగుతుంది. ఆ పల్లె ప్రకృతి వనంలో 15 రకాల పూల చెట్లు పండ్ల చెట్లు అన్నీ పెట్టుకోవడం జరిగింది. ఈ చెట్లన్నీ రాజమండ్రి నుంచి తెప్పించి పెట్టడం జరిగింది. పల్లె ప్రకృతి వనాన్ని కాపాడడం గురించి ఈజీఎస్ నుండి ఒక అబ్బాయిని నియమించడం జరిగింది.
పొద్దున సాయంత్రము నీళ్లు పట్టడానికి ఒక అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఈ పల్లె ప్రకృతి వనం ఇంత తొందరగా పూర్తి చేసుకోవడానికి మాకు సహాయం సహకారం అందించిన అధికారులకు మా ఎమ్మెల్యే సతీష్ బాబు గారికి, మా జెడ్పీవై చైర్మన్ గారికి, మా గ్రామస్తులందరికీ ప్రత్యేక